ఎంత మంచి దేవుడు వేసయ్యా చెప్పకూడదా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు వేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా ఎంత మంచి దేవుడు వేసయ్యా ఎంత మంచి దేవుడు వేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు వేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా ఎంత మంచి దేవుడు వేసయ్యా ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను ఎన్నెన్నో ఇబ్బందులకు గుని చేసినను నన్ను నీవు విడువలేదయ్యా ఎన్నెన్నో ఇబ్బందులకు నన్ను విడువలేదు యేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా నీతో కూడా లోకము నుండి పరలోకము నేను చేరదను యేసయ్యా నీతో కూడా లోకము నుండి పరలోకమును చేరదనేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా అందరం పాడదాం ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా అందరూ కూడా లేచి నిలబడదాం ప్రభు నామమును స్తుతిద్దాం ప్రభుని ఆరాధిద్దాం దేవా మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఉదయకాల సమయం ఈ మధ్యాహ్న సమయంలో మీ నామమును కనపరచడానికి మీ నామమును స్తుతించడానికి
విదాసరాలు పరిమళమ్మ గారి జీవితమును బట్టి మిమ్మల్ని ఘనపరచడానికి వారి జీవితం ద్వారా మేము నేర్చుకున్నటువంటి సత్యములను బట్టి మిమ్మల్ని ఘనపరచడానికి మీరు కృప చూపించినందుకు వందనాలు. ఇది కేవలం మీ కృప నాయన, మీ కృపే మీ కృపే మీ కృపే ప్రభువా. వారు మీరు పిలుచుకున్నారు మీ చిత్తము, కుటుంబాన్ని ఆదరిస్తూ ఉన్నారు మీ కృప. మీకు స్తోత్రాలు దేవ. ఒక దినమున దేవ ఈ లోకాన్ని విడిచిపెడతాము అనేటువంటి సత్యమును ప్రభువ ఈ దినము గ్రహిస్తూ ఉన్నాము. మీకు స్తోత్రాలు ప్రభువ. దేవా మీకు వందనాలు. మా పరలోకపు తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. మా మంచి కాపరి, మా జీవాధిపతి మీ ద్వారా తప్ప నాయన తండ్రి ఎవరు పరలోకమునకు చేరలేరని వాక్యం సెలవిస్తుంది. దేవా మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మా మంచి కాపరిగా మా జీవిత కాలమంతట్లో మీరున్నారు. మా మంచి కాపరిగా గడిచిన సంవత్సరమంతా మీరు కాపాడారు. కుటుంబానికి మీరే తండ్రిగా తల్లిగా ఆదరణకర్తగా ఉన్నారు. ఒడిదుడుకుల్లో దుఃఖ సమయంలో వేదనలో శ్రమలో కొన్నిమార్లు ప్రభు తండ్రి ఆలోచనలో మునిగి పోతున్నప్పుడు మీరు కృప చూపించారు. స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచి కాపరి మా జీవ కాపరి, మంచి కాపరి మా జీవ కాపరి, హృదయ పాలకూడా నా హృదయ పాలకూడా, ఆహారమై వచితివా ఆహారమై వచితివా, ఆత్మతో కలిసితివా నా ఆత్మతో కలిసితివా. తల్లి ఒడిలో తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగెదనయ్యా. వేదన లేదు శోధన లేదు, వేదన లేదు శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా, నే నీ హస్తం విడువనయ్యా, భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు, ప్రేమతో నడిపితివి నీ ప్రేమతో నడిపితివి. అందరం ప్రభుని స్తుతిద్దాం. తల్లి ఒడిలో తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా, తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే, రేయింబగలు వెదికానయ్యా, రేయింబవలు వెదికానయ్యా, నీకై వేచితిని నే నీకై వేచితిని, నా జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా నీ నామము చాటెదను, నే నీ నామము చాటెదను. తల్లివడిలో తల్లివడిలో బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా, తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. మా పరమ తండ్రి మీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న సమయం విదాసరాల జీవితాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ కృపకే నాయన ఈ సహవాస కూడికను, ఈ నాయన ఆదరణ కూడికను మీ చేతుల్లో పెడుతున్నాం. మీ దాసులందరినీ క్షేమంగా మా మధ్యకి నడిపించారు. మీకు స్తోత్రాలు ప్రభువా. నాయన మీరు మాతో మాట్లాడబోతూ ఉన్నారు తండ్రి. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ దినమున, ఈ స్తుతి దినమున మీరు మాతో మాట్లాడబోతుండగా మీ మాటల కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటున్నాం. కృప చూపించండి, మహిమ పొందండి. మీ దాసుల కుటుంబాన్ని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ ఈ నాయని ఈ ఆరాధన కూడికంతటిని మీ దయగల హస్తములుగా అప్పగిస్తూ ఘనత మహిమ
ప్రభావములు మీకే చెల్లిస్తూ వాక్యమై ఉన్న దేవా మీ సన్నిధిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఘనమైన నామమున ఈ కృతజ్ఞతలు మీకు చెల్లిస్తున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పటి వరకు ఆరాధన నడిపించిన సహోదరు కొందనాలు చెల్లిస్తూ ఉన్న సమయంలో మనం కార్యక్రమంలో ముందు కొనసాగుదాం. ఈ కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకొని కొన్ని ఆదరణకరమైన మాటలు మనం విన్నాం. దానికి ముందు మరి సేవకులను ఈ యొక్క స్టేజ్ మీదకి ఆహ్వానించాలని ఆశపడుతూ ఉన్నా. మొట్టమొదటగా దైవజనులు జీకే బాబు గారు పైకి వస్తారు. వారు వచ్చి మరి వచ్చిన సేవకులందరినీ కూడా ఒక్కొక్కరికి వారి స్వాగతాన్ని తెలియజేస్తారు. అంకుల్ పైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే రెవరెండ్ బీసీకే దేవదానం గారు మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే మన మధ్యలో స్థానికంగా పరిచయం చేస్తున్న మరి రెవరెండ్ జి ప్రభాకర్ వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే మన మధ్యలో బ్రదర్ జాకబ్ సాల్మన్ గారు ఉన్నారు. వారిని కూడా పైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనం కొన్ని ఆదరణకరమైన మాటలు విన్నాం. మరి మొట్టమొదటగా దేవుణ్ణి స్తుతిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ కుటుంబానికి అలాగే దైవజనులకు కావాల్సిన ఆదరణకరమైన మాటలు బ్రదర్ జాకబ్ సాల్మన్ గారు ఒక 2 నిమిషాలు టైం తీసుకొని మాట్లాడవలసిందిగా వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆల్మోస్ట్ 1 ఇయర్ పాస్ట్. ఐ థింక్ ఐ డీమ్డ్ ఇట్ యాజ్ అ సెలబ్రేషన్ ఆఫ్ పాస్టర్ అమ్మ అండ్ గాడ్ హెస్ బీన్ గ్రేషియస్ టు అవర్ పాస్టర్ all through. You know, the memory is something we can never get over. You know, after being together for so many years, you know, everything Pastor Amma is aware about our senior pastor. And the psalmist says in Psalms 112, కీర్తనలు 112 కీర్తనలు 112 6వ వచనం, షూర్లీ ద రైచియస్ విల్ నెవర్ బీ షేకెన్, దే విల్ బీ రిమెంబర్డ్ ఫార్ ఎవర్. షూర్లీ ద రైచియస్ విల్ నెవర్ బీ షేకెన్, దే విల్ బీ రిమెంబర్డ్ ఫార్ ఎవర్. మెనీ టైమ్స్ we do not know when a child is born. At the same time, nobody knows when God calls. We will argue with so many discussion, but you know, when God calls, nobody can stop that. No doctor can stop. I remember you know, the gospel singer, this rocks singer, he had doctors, he had medicine, everything was available in USA, but you know, he could not, nobody could help him, because when God's time comes, that is Michael Jackson, when God calls, nobody can stop. One thing is there, the difference is the memory, the way she was a prayer partner for our pastor. I always remember she'll be in the corner, and she's a great prayer warrior. She's a great wife. She's a great mother and grandmother. And I don't see, she's very frank. And not only that, she's a very good cook. And it was a great privilege for these few years to meet Pastor Amma. Only thing is, she will tell on the face if she has to say anything. I think the children, grandchildren, the church members, what we can learn is, see, what we are doing here on this earth, it remains a memory. We miss her, but she is in a better place. You know, as Pastor Samuel said, and Brother Solomon Raju also said, this is a, we are something like a rented place for a few years. This is not a permanent place. But one day, we all of us
hope to join with her because she is in the presence of God. So I just wanted to leave this thought to our pastor and family. See, our life journey will go on. When our life journey is going on, it is the fear, the depression the devil tries to bring in to shorten our life. But you know, even as Paul says in Timothy, we need to go forward with power and strength, with the anointing of God. And no power on earth can stop us moving forward. May the Lord help Pastor and Pastor Prabhakar family, Sister Karuna family, all the grandchildren, all the church members. May we also be a blessing. God bless you. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. ఒకని జన్మదినము కన్నా మరణ దినము మేలు అని వాక్యము సెలవిస్తున్నది. నీతిమంతులను జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరము అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. సమయంలో మరొకసారి ప్రభువుని స్తుతిస్తూ మన మధ్యలో శ్రీమతి జే షారన్ ప్రభాకర్ ఉన్నారు. వారు వచ్చి కొన్ని ఆదరణ మాటలు తెలియజేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కూడియొచ్చిన మీ అందరికీ కూడా మా కుటుంబ పక్షంగా ప్రత్యేకమైన వందనాలు. మరి గడిచిన సంవత్సరం ఇదే దినము ప్రభువు పిలుపుని అందుకొని అత్తమ్మ మరి ఆయన యొద్దకి చేరారు అని మేమైతే బలంగా నమ్ముతున్నాము. ఎందుకంటే నేను ఈ కుటుంబంలో నుంచి వచ్చింది మొదలుకొని ఎన్ని ఆటిపోట్లు ఉన్నా కూడా తనలో నేను చూసింది నేర్చుకున్నదే ఈ ఒక్క సంవత్సరం తను లేకుండా నా కుటుంబాన్ని నేను నడిపించుకుంటూ వచ్చాను. సంఘంలో కానీ నా కుటుంబ పరంగా కానీ నా బిడ్డలను కానీ ఓర్పుతో నేర్పుతో జ్ఞానంతో ఈ ఒక్క సంవత్సరం ఇలా నేను ముందుకి నా కుటుంబాన్ని నడిపించుకొచ్చాను అంటే ఈ 10 సంవత్సరాలు తన దగ్గర నేర్చుకున్నటువంటి ప్రతి ఒక్క గుణము తనను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే తనతో కొంతకాలం ఉన్నప్పటికీ కూడా ఎన్నో విషయాలు ప్రత్యేకంగా దేవునికి ఇచ్చే విషయంలో ఆతిథ్యం విషయంలో ఆ రెండు విషయాలు కూడా అవి నా జీవితాంతం నేను మరవలేనివి. ఏ సంగతులు నేను నా తల్లిదండ్రులకు కూడా చెప్పాను అన్నమాట. ఎందుకంటే ఈ కుటుంబ పద్ధతి వేరు, మా కుటుంబ పద్ధతులు వేరు. కొన్ని విషయాల్లో నేను నేర్చుకున్న విషయాలు నేను నా కుటుంబానికి కూడా చెప్పాను. మా తల్లిదండ్రులు కావచ్చు, మా అక్క వాళ్ళ కుటుంబాలకు కావచ్చు, వారందరికీ కూడా ఒకటే చెప్పా. మా అత్తగారు అంత ఆశీర్వాదకరంగా ఉంది అని అంటే తను ఇచ్చే విషయంలో ముందు ఉంటుంది కాబట్టి ఆ ఆశీర్వాదం తను తన కుటుంబంపై. నేను కూడా అలానే ఉండాలనుకుంటున్నాను కాబట్టి తన మార్గంలోనే నేను కూడా వెళ్తాను అని అట్లానే చేస్తున్నాను. ఇంకా అదేవిధంగా నేను ముందుకు సాగాలి. అత్తమ్మలేని లోటు ఈ సంవత్సరము చాలా కొట్టొచ్చినట్టు కనిపించింది మాకు. మనిషి విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే మనిషి లేనప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఈ సంవత్సరం ఎట్లా నడిచిందో ఎట్లా గడిచిందో. కాకపోతే సంఘస్థులు మీరందరూ మమ్మల్ని ఆదరించారు. ప్రత్యేకంగా దేవుడు మమ్మల్ని ఆదరించినందుకు, బలపరిచినందుకు, ఈ విధంగా ముందుకు సాగుతున్నందుకు సకల మహిమ ఘనత ప్రభావములు ఆ దేవాది దేవునికి చెల్లిస్తున్నాను. మా కొరకు, మా కుటుంబం కొరకు మీరందరూ మీ అనుదిన ప్రార్థనల్లో ప్రార్థిస్తున్నారు. అందరిని బట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. దైవజనులు విచ్చేసినటువంటి దైవజనులకి, విచ్చేసినటువంటి సంఘస్థులకి, పెద్దలైన వారందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కేవలం ప్రార్థన ఒకటే, మీ ప్రార్థనలే మమ్మల్ని బలపరిచాయి. దేవునికే సకల మహిమ ఘనత ప్రభావంలో చెల్లించుకుంటూ ఈ చిన్ని మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. మనం ఈ కుటుంబం కొరకు ఇంకా ప్రార్థన చేయవలసిన వారమైనా సంఘము అలాగే సేవకులు కూడా ఎంతో ఇప్పటి వరకు ప్రార్థనా సహకారాన్ని అందించారు. ఇంకా రాబోయే దినాలు అందించాలని కోరుతూ ఉన్నా. సమయంలో ప్రత్యేకమైన పాట విందాం. బ్రదర్ అమృత్ వచ్చి రెండు చరణాలు పల్లవితో ప్రత్యేకమైన పాట పాడి ప్రభుని స్తుతిస్తూ ఉండగా వారి వచ్చి ప్రభుని కనపరచుదాం. బైబిల్ కాలేజీకి ఈ సంఘం తరపు నుంచి నేను బైబిల్ కాలేజీకి వెళ్ళాను. మళ్ళీ బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ చేసి సేవలో కొనసాగాను. ఆ తర్వాత ఇండివిజువల్గా ఉంటూ కొన్ని అనారోగ్యంగా ఉంటూ మా ఊరికి వెళ్ళిపోయి ఆ తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలకు ఆర్మీలో ఇప్పుడు నేను ఉన్నాను ప్రజెంట్గా. దేవుడు అయినా కానీ నాకు పాస్టమ్మ లేకపోతే నాకు లేని కోటు చాలా లోటు ఉంది.
संघ आतिथ्यू प्रेम का आत्मीय बिड का शारीरक बिडला एंतो प्रेम इकड़े ना सत तीला नैन ऊहिचे ना आम कुमार नु गौरव एंत मं तक कंडल मुद्दे लेकिन ना नयने कुंगिपोतुन्नानु नेनु चेप्पुकोलेकपोतुन्नानु अयिनप्पटिकी देवुनि सन्निधिलो मनं एन्नडकिना मर्चिपोकपोते देवुनि प्रेमनु मर्चिपोकपोते लोकंलो मनं अंदरं ओक रोजु देवुनितो पाटु उंडवलसिन दिनमे ओक रोजु ई लोकमु शाश्वतं कादु काबट्टि देवुडु प्रेमनु बट्टि मनं अंदरं देवुनिलो ముందుకు కొనసాగదామని నా హృదయపూర్వక వందనాలు అలా ఒక పాట పాడుతున్నాను ఎంత కృపామయుడవు యేసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా ఎంత కృపామయుడవు యేసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా నలిగితివి నీవే సారితివి నలిగితివి నీవే సారితివి నాకై ప్రేమను చూపితివి నాకై ప్రేమను చూపితివి ఎంత కృపామయుడవు యేసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా మంచిది సమయములో దేవుని వాక్యం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథముల నుండి మార్కు సువార్త 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం మన మధ్యలో బ్రదర్ జోసెఫ్ గారు వచ్చి మరి చదివి వినిపించవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను అందరూ దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా ముసుగులు ఉన్నాయి మీరు నవ్వుతున్నారు సీరియస్గా ఉన్నారు బాధపడుతున్నారు ఏం చేస్తున్నారో నాకే తెలియదు మేమైతే నవ్వుతూనే కనపడతా ఉన్నాం ఎందుకంటే దేవుడు ప్రతి సందర్భంలో కూడా మనల్ని హ్యాపీగానే ఉంచాడు ఉంచుతూ ఉన్నాడు ప్రైజ్ లార్డ్ హల్లెలూయా సమయంలో మన దేవుని వాక్యం ద్వారా మన యొక్క జీవితాలను మరొకసారి పరీక్షించుకున్నాం ఇదేనాన దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మరి రెవరెండ్ జికే బాబు గారు మన ఆత్మీయ తండ్రి గారు వారు ఆహ్వానించగా మరి సమయాన్ని తీసుకొని మన మధ్యకి వచ్చినటువంటి మన సహవాసపు నాయకులు రెవరెండ్ కె రవిబాబు గారు మనందరికీ కూడా పరిచయస్తులే వారు హైటెక్ సిటీ దగ్గర మాదాపూర్లో పరిచయం చేస్తూ ఉన్నారు మన సహవాసానికి సెక్రటరీగా వారు పరిచయం అందిస్తూ ఉన్నారు వారి సమయంలో దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉండగా మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేసుకున్నా వారికి సమయాన్ని ఇస్తూ ప్రేమతో ఈ కుటుంబ పక్షంగా ఆహ్వానిస్తూ దేవుని నామానికి స్తోత్రములు చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను మరి ఒక మంచి దైవజనురాలని ఈ యొక్క దినమున జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇందాక ఒకరు గుర్తు చేశారు నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరము కనుక ఈ సమయంలో మనందరికీ వారు మన మధ్యలో లేరు అనేటువంటి ఆ బాధ మనకుంది ఆ లోటు మనకుంది అయినప్పటికీ కూడా మనందరము సంతోషించాలి బైబిల్లో ఒక మాట ఉంది మనందరికీ తెలిసింది లూకా సువార్త 16వ అధ్యాయము లాజరు ధనవంతుడి గురించి ఉన్నటువంటి మాట ఏంటంటే అబ్రహాము ఈ ధనవంతుడు పైకి చూసినప్పుడు లాజరు కనపడతాడు అబ్రహాము రూమ్ ఉన్నటువంటి లాజరు కనపడ్డప్పుడు చూడండి మరణం అంటే తెలుసు కదా ఏం చెప్పండి మరణం అంటే అర్థం ఏంటంటే ఎడబాటు అని అర్థం మరణం అంటే అర్థం ఏంటంటే శరీరము నుండి ఆత్మ వేరైపోవటం అది ఈ యొక్క శరీరములో ఎంత మటుకైతే దేవుడు పెట్టిన ఆత్మ ఉంటుందో అంతవరకు మాత్రమే ఈ దేహానికి విలువ నీవు అందగాడివైనా లేకపోతే నువ్వు ధనవంతుడివైనా జ్ఞానవంతుడివైనా నీవు ఎవరివైనా కావచ్చు దేవుడు పెట్టినటువంటి ఆత్మ ఇదిగో ఈ దేహములో ఉన్నంత మటుకే నీకు విలువ లేకపోతే నీకు ప్రాధాన్యత ఉండదు ఎప్పుడైతే
అందుకని అంటాడు కదా సొలొమోను జ్ఞానియైన సొలొమోను ఏమంటాడు నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము ఆ దీపము ఆ యొక్క ఆత్మ ఎప్పుడైతే దేవుడు పిలుచుకున్నప్పుడు వెళ్ళిపోతుందో దీపం మారిపోయింది ఈ దేహానికి నువ్వు ఎంతో సుకుమారంగా చాలా బాగా చూసుకునేటువంటి ఈ యొక్క శరీరానికి విలువ ఉండదు చూడండి నాకు తెలుసు వాస్తవంగా జికే బాబు గారు పరిమళ ఆంటీ గారు వీళ్ళిద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు ఎందుకంటే ఈ కుటుంబంతో నాకున్నటువంటి అనుబంధం 20 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి నేను గమనించాను చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు మేమిద్దరం జికే బాబు గారు పెద్దవారు మరి ఆయనతో కలిసి నేను 8 సంవత్సరాలు కమిటీలో పనిచేశాను మరి ఆయనతో ఉన్నప్పుడు చాలాసార్లు వారిద్దరి అనుబంధం గురించి ఎప్పుడైనా కానీ ఆంటీ ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు మా కమిటీల మీటింగ్లో ఉన్నప్పుడు కూడా ఒకవేళ 4 దాటిందనుకోండి జీకే బాబు గారు ఫోన్ ఎత్తి చూపించేవాళ్ళు అయ్యా ఆంటీ ఫోన్ చేస్తున్నా నేను వెళ్ళిపోవాలి అంత ఎందుకంటే అంకుల్ ఎక్కడున్నా ఒకవేళ సిటీలో ఉంటే తప్పకుండా అంకులే వచ్చి ఆ పాల ఫ్యాక్టరీ మరి ఏరియా అయితే నాకు గుర్తులేదు కానీ అక్కడికి వెళ్ళి తీసుకొని ఇంటికి తీసుకురావాలి అంత చక్కగా అన్యోన్యంగా వచ్చేవారు తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకునేవారేమో మరలా సాయంత్రం ఇద్దరం కలిసి విజిటింగ్కి వెళ్ళేవారు మరి అంత అన్యోన్యత కొన్నిసార్లు అలాగున్నప్పుడు మర్చిపోవడం కష్టమే ఏది ఏమైనా కానీ ఇది దేవుడు ఏర్పాటు చేసింది హెబ్రీ పత్రిక అంటాడు హెబ్రీ పత్రికలో హెబ్రీ గ్రంథకర్త అంటాడు మనుష్యుడు ఒక్కసారే మృతి పొందవలను అంటే తప్పకుండా పాపమునకు వచ్చు జీతం మరణం ఎవరైనప్పటికీ కూడా సో అలాగూ ఆంటీ కూడా తన యొక్క కాలము సమీపమైంది అలాగే దేవుడు పిలుచుకున్నాడు అయితే ఇప్పుడు మనందరము కూడా ఆంటీని గురించి మనం బాధపడవలసిన పని లేదు ఎందుకంటే ఆమె ప్రభువునందు నిద్రించారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు కాబట్టి మనము ఆ యొక్క ఆమెను బట్టి సంతోషించాలి ఆమె యొక్క జీవితాన్ని ఆమె యొక్క ప్రభువులో నడిచినటువంటి అడుగుజాడల్లో మనం నడుస్తూ మనం ఏం చేయాలంటే దేవుని మహింపరచాలి జీవితాన్ని బట్టి మనందరికీ ఏమి ఎలా ఉంది ఏంటి అనేటువంటి ఇది కావచ్చు అబ్రహాము అంటూ ఏమన్నాడంటే ఆ ధనవంతుడు తయా నీవు లోకంలో ఉన్నప్పుడు బాగా సుఖాన్ని అనుభవించావు మరి ఆ మాట ఒకసారి చదువుదాము 16వ అధ్యాయం వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఈ మాట చదువుతాను నేను 16వ అధ్యాయము లూకాసు వార్త 25 అందుకు అబ్రహాము కుమారుడా ఎవరితో ధనవంతుడితో నీవు నీ జీవిత కాలమంతయు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించితివి అలాగుననే లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకము చేసుకునము ఇప్పుడైతే వాడు ఎవరు లాజరు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు మరి ఈ లోకంలో ఉన్నప్పుడు చివరిలో 1 సంవత్సరం పాటు కొన్ని సంవత్సరాల పాటు అనారోగ్య కారణాలను బట్టి ఆంటీ కష్టపడ్డారు యాతన పడ్డారు కానీ ఇప్పుడు లాజరు ఏ విధముగా ఆయన నెమ్మది పొందుతున్నాడు ఆంటీ కూడా ప్రభు యొద్ద నెమ్మది పొందుతుంది హల్లెలూయా హల్లెలూయా అందరూ బట్టి మనం సంతోషించాలి ఆమె సాక్ష్యాన్ని బట్టి మనం సంతోషించాలి ప్రేమని దేవుళ్ళారా మరి ఇంత మంచి వాస్తవంగా కుటుంబాన్ని దేవుడు నాకు పరిచయం చేసినందుకు నేను కూడా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను నా భార్య వనితని బట్టి నేను ఈ కుటుంబానికి పరిచయం అయ్యాను మరి అప్పటి నుండి కూడా మా వివాహమైనప్పటి నుంచి నేను పరిచయంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఈ కుటుంబంతో మంచి అనుబంధం నాకు ఏర్పడ్డది ఆంటీ ఇందాక చెప్పారు ఒకళ్ళు ఆంటీ మంచిగా ఆతిథ్యం ఇస్తారు పరిమళ గారు వచ్చిన వారందరికీ భోంచేయకుండా ఎవరిని తిరిగి పంపరు మంచి ఆతిథ్యం ఇచ్చేటువంటి వారు ఇంకోటి ఏంటంటే మంచి ప్రార్థన పరురారు చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఎక్కువగా పాస్టర్ గారిని మనం పాస్టర్ గారి స్టేజ్ మీద కనపడతారు కాబట్టి పరిచయం చూసినా కానీ ఏదన్నా మంచి ఫలితం పరిచయంలో ఫలితం వచ్చినా కానీ చాలాసార్లు అది పాస్టర్ గారి కనితే అనుకుంటూ ఉంటాము మంచిదే పాస్టర్ గారిని దేవుడు నాయకుడిగా పెట్టాడు అయితే పాస్టర్ గారికి ఈ కుటుంబంలో తనకు సహకరించేటువంటి మంచి సహకారి మంచి సహచరుని మరి ప్రాముఖ్యముగా కుటుంబంలోనూ పరిచయంలోనూ మంచి యొక్క సహచరునిగా ఉండి అనేక మందిని ప్రభావితం చేసినటువంటి పరిమళ గారిని బట్టి దేవునికి వందనాలు ఇదరమన మనకి ఇంగ్లీష్లో ఒక మాట అంటారు అన్సంగ్ హీరోస్ అంటారు ఇప్పుడు హీరోయిన్ అనాలనుకోండి అంటే వాళ్ళంతా బయటికి కనపడరు కానీ వాళ్ళు చేసేది తెర వెనకున్నటువంటి వీళ్ళని ఏమాలంటే హీరోయిన్స్ తెర వెనకుండి పనిచేసేటువంటి హీరోయిన్స్ ఇప్పుడు జీకే బాబు గారు మీకు తెర ముందు కనపడతారు ఎక్కువగా ఇక్కడ బేర్షిప్ అసెంబ్లీ సభ గారి సంఘానికి సేవకుడు ఎవరు ఇంతమంది రావడానికి కారకులు ఎవరు అన్నప్పుడు జీకే బాబు గారు సీనియర్ పాస్టర్ గారు కాబట్టి ఆయన నడిపిస్తున్నాడు ఆయన లీడరు ఆయన వాక్యం చెప్తాడు కాబట్టి మనకు జీకే బాబు గారు కనపడతారు
అయితే తెర వెనక పనిచేసే వారు కూడా ఉంటారు. ఈ తెర వెనక ఉన్నటువంటి హీరోయిన్స్ హీరోయిన్ ఒక ఆమె గురించి ఈ దినమున మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. అందుకే మార్క్స్ వార్త 12:10 ఏమంటున్నాడు, ఇల్లు కట్టివాడు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను. నేను ఈ ప్రయాణంలో ప్రయాణం చేస్తున్నప్పుడు జీకే బాగారితో పాటు నాకు శామ్యుల్ గారు కూడా పరిచయం అయ్యారు. శామ్యుల్ రంగారావు గారు, మేము ముగ్గురం అప్పట్లో జీకే బాబు గారి కమిటీలో ఉన్నప్పుడు మేము ముగ్గురం కలిసి ఎక్కువగా తిరిగి ప్రయాణం చేస్తూ పరిచయం చేసేవాళ్ళం. వారిని బట్టి దేవునికి వందనాలు. మరి వారు మల్లాపూర్లో పరిచయం చేస్తున్నారు అందరిని బట్టి, అదేవిధంగా మీకున్న సేవకులందరిని బట్టి, విశ్వాసులను బట్టి దేవునికి స్తుతులు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయంలో నీ దాసురాలను బట్టి నీకు వందనాలు ప్రభా. నీ దాసురాలు చేసిన పరిచయం బట్టి నీకు స్తుతులయ్యా. దేవా నాయన, ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యముతో నీ కుమార్తెని లోకంలోకి మీరు నడిపించి ప్రభా తన పని ముగించుకొని నీ యొద్దకు చేర్చుకోవడానికి మీరు కృప చూపించా. మీరు హెచ్చవలసినది, వాక్య సేవకుని నేను తగ్గవలసినది ప్రభా. వినవారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి అనుకూల వచ్చినాన్ని మీరు నానోట పెట్టమని యేసు నామమున ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గడి చదువు హల్లెలూయా. తెలుసు, ఎందుకంటే మనం చాలా భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాము, అయినప్పటికీ దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మార్కు భక్తుడు, మార్కు స్వార్థికుడు యేసయ్యని పరిచారకుడిగా పరిచయం చేస్తాడు. వాస్తవంగా రాయబడినటువంటి 4 స్వార్థల్లో మొట్టమొదటిగా మార్కు స్వార్థ రాయబడింది. మార్కు నుంచి మత్తయి లూక వారిద్దరూ కాపీ చేస్తారు. ఈ మార్కు పేతురికి సన్నిహితుడు. పేతురు దగ్గర యేసయ్య సమాచారము, అదేవిధంగా మరియ దగ్గర యేసయ్య సమాచారాన్ని సేకరించి ఈ స్వార్థను రాశాడు. ఇక్కడ 12:10 మనం చూసినట్లయితే యేసయ్య ఉపమానం చెప్పి 10 ఒక మాట అంటాడు, ఇల్లు కట్టివారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి. వాస్తవంగా ఇది యేసయ్యని గురించి చెప్పబడ్డటువంటి మాట. ఆ దినమున యూదులందరూ కూడా యేసయ్యని నిరాకరించారు. వారు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్నప్పుడు మెస్సయ్య మాకు కాబోయేటువంటి రక్షకుడు, లేకపోతే మా యొక్క రాజు, మమ్మను పాలించేటువంటి వాడు అంతఃపురములో పుట్టాలి, లేకపోతే అంతఃపురములో పుట్టాలి, ఆయన గొప్పవాడై ఉండాలి అని అనుకున్నారు. కానీ యేసయ్య పశ్చిమ పాకలో పుట్టేలోపు, అందుకనే ఈయన అంటాడు ఎవరు, రోమాపత్రికలు పౌలు అంటాడు, వారు తొట్రుపడను అంటాడు 10. సో ఏది ఏమైనా కానీ వారందరూ కూడా నిరాకరించారు. బైబిల్లో కూడా అనేక మంది నిరాకరించబడ్డారు. మరి యేసయ్య నిరాకరించబడ్డప్పుడు కూడా ఆయన రక్షకుడిగా వచ్చి సిలువలో మరణించి మనందరి జీవితాలకు, ఆయన మనందరి జీవితాల రక్షణకు కారకుడయ్యాడు. ఈ దినమున ఒక స్త్రీని, అలాగూ నిరాకరించబడ్డటువంటి ఒక స్త్రీని మీ గమనంలోకి, మీ దృష్టిలోకి తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. చూడండి, ఆది కాండము 29:16-17. 29:16-17. లాబానికి ఇద్దరు కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరినై ఉండెను. ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే లాబానుకున్నటువంటి ఇద్దరు కుమార్తెల గురించి ప్రస్తావించబడింది. ఈ దినమున తెర వెనుకున్నటువంటి ఆ యొక్క హీరోయిన్, తెర వెనుకున్నటువంటి ఆ యొక్క కథానాయిక ఎవరో మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు లేయా పెద్ద కుమార్తె, ఈ లాబాను యొక్క పెద్ద కుమార్తె. లేయా అంటే అర్థం ఏంటంటే అలసిన అని అర్థం. ఎందుకు అలసిన అంటే, వాస్తవంగా లేయా రాహేలు అందగత్తే, రాహేలు సౌందర్యవతి, ఇంకొకటి చిన్నది కాబట్టి భవిష్యత్తు నేను అనుకోవటం కుటుంబంలో నిరాకరించబడి ఉంటుంది, తృణీకరించబడి ఉంటుంది. అయితే ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే ఇంకొక విషయం కూడా మీరు గమనించండి. మనం కూడా అనుకుంటూ ఉంటాం కదా, పిల్లలు పుట్టిన తర్వాత యాకో ఇది ఇస్సాక్ అనుకుని ఉంటాడు, లాబాన్ అనుకుని ఉంటాడు, నీ పెద్ద కూతురిని నా పెద్ద కొడుకు చేసుకుందాం, నా చిన్న కూతురిని నీ చిన్న కొడుకు చేసుకుందామని అనుకున్నారా? మనకైతే తెలియదు, బైబిల్లో రాయబడలేదు. మనం అలా అనుకుంటాం చిన్నప్పుడు. అయితే ఇక్కడ చూడండి, ఈమె ఏంటంటే జబ్బు కండ్లు గలది, పెద్ద రూపవతి కాదు, అందగత్తి కాదు. కాబట్టి ఏమైందంటే ఈమె నిరాదరణకు, నిరాకరణకు గురైంది.
గురైంది ఆ జబ్బు కండ్లు కలది అని వాస్తవంగా అని రాయబడ్డది కానీ ఆమె కండ్లంట బాగా ఏడ్చి ఏడ్చి మెత్తనబడ్డాయి అలసిపోయింది మొట్టమొదటిగా ఈమె దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నటువంటి స్త్రీ ఈ యొక్క అలసి కండ్లు మెత్తబడ్డానికి గల కారణం ఏంటంటే ఈమె మంచి ప్రార్థన పరురాలు ఎందుకు ఒక చోట నేను చదివాను అది ఎంతవరకు వస్తుందో నాకే తెలియదు కానీ బహుశా వీళ్ళ నాన్నగారు వీళ్ళు అనుకుంటున్నప్పుడు ఏసావు ఈ యొక్క ఇస్సాకు పెద్ద కుమారుడు ఏసావు ఏసావు ఏసావునిచ్చి పెళ్లి చేస్తామని అనుకున్నారేమో ఈమె ఏసావు లాంటి భ్రష్టుడు లేకపోతే వ్యభిచారి నా జీవితంలోకి రావటానికి వీల్లేదని బహుశా కన్నీటి ప్రార్థన చేసి ఉండవచ్చు ఆ ప్రార్థనతో ఏమైందంటే ఆమె కండ్లు బాగా అలసిపోయినాయి మెత్త అయిపోయినాయి ఆ లేయ అలసిపోయింది అయితే ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే సందర్భం వచ్చింది యాకోబు వచ్చాడు యాకోబు వచ్చి మొట్టమొదటిగా చూడటము మొట్టమొదటి చూడగానే ఏమైందంటే మొట్టమొదటి లేయ గలవల కలిసింది ఎవరు రాహేలే కనపడింది రాహేలే కనపడేలోపు రాహేలను ప్రేమించాడు ప్రేమించినప్పుడు ఏమైందంటే ప్రేమించాడు ప్రేమించిన తర్వాత ఇంటికి వచ్చాడు అయా నీ కుమార్తెను ప్రేమించిన ఏమంటే లాబాను మీరు గమనించండి యాకోబు అనుకున్నాడు నేను మోసగాడిని అనుకున్నాడు కానీ మనకి తెలుగులో సామెత ఉంది కదా తలన అది తాడిని దన్నేవాడు ఉంటే తాడి తలన దన్నేవాడు ఉంటాడు లాబాన్ ఇంతకన్నా మోసగాడు ఏం చేస్తాడు రాత్రికి రాత్రి ఈ యొక్క యాకోబు ప్రేమించినటువంటి రాహేలునిచ్చి పెళ్లి చేయకుండా ప్రేమని తెలుపులేరా ఎవరినిచ్చి పెళ్లి చేశాడు లేనిచ్చి పెళ్లి చేశాడు అది మనం అనుకోవచ్చు చాలాసార్లు అది ఆయన చేసిన మోసం ఆయన చేసిన తప్పు అనుకోవచ్చు కానీ దేవుని యొక్క ఏర్పాటు అది దేవుని యొక్క ఏర్పాటు కొన్నిసార్లు మన జీవితాల్లో ఇలాంటివి సంభవిస్తున్నాయి మనం ఊహించినవి అనూహ్యమైనవి అనుకోనివి సంభవిస్తూ ఉంటాయి ఆ సంభవించినటువంటి అర్థం ఏంటంటే దేవుని యొక్క ఏర్పాటు దేవుడు మన పట్ల ఉన్నతమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ యొక్క లేయానిచ్చి పెళ్లి చేస్తాడు పొద్దున్నే చూస్తే లేయ సరే ఇలాగైపోయింది ఇక ఏమైందంటే పెళ్ళి అయితే చేసుకున్నాడు కానీ రాహేల్ని ప్రేమిస్తున్నాడు లేయని ప్రేమిస్తున్నాడు లేని ప్రేమించినప్పుడు దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి కొరకు ఆ స్త్రీ కొరకు ఆ మనిషి కొరకు దేవుడు ఏమి చేయడానికని సిద్ధపడతాడు ప్రేమని దేవుడారా ఈ యొక్క మొట్టమొదటి మీరు గమనించండి లేయ ప్రార్థనా పర్రాలే కాదు లేయ అన్నిటికన్నా ప్రాముఖ్యముగా బైబిల్లో మనం లేయ పేరు చూడటానికి గల కారణం ఏంటి తెలుసా దేవుని యొక్క అనాది సంకల్పంలో ఆమె ఉన్నది అందుకనే బైబిల్ ఆమె పేరు మనం చూస్తాము దేవుడు ఏం చేసి తెలుసా ఆయన ఏర్పాట్లో ఉన్నటువంటి లేయ ద్వేషించబట్టం ఆ తర్వాత రండి 29వ అధ్యాయానికి మీరు వచ్చినట్లయితే 30వ వచనములో చూడండి యాకోబు పెళ్ళైపోయింది రాహేలుతో కూడా యాకోబు రాహేలును కూడెను మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏళ్ళు కొలువు చేశాను లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరచెను ప్రేమదేని బిడ్డలారా నీవు దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నప్పుడు నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు నిశ్చయముగా దేవుడిని చూస్తాడు నిశ్చయముగా దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు నీవు దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నావు కాబట్టి మనుషులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కానీ దేవుడు పరలోకమందు ఉన్నటువంటి దేవుడు తన అనాది సంకల్పములోకి తీసుకొచ్చిన దేవుడు నిన్నన్నడు కూడా ఉపేక్షించడు నిన్నన్నడు కూడా విస్మరించడు ఇక్కడ మీరు గమనించండి మీరు అనుకోవచ్చు దేవుడు పక్షపాతి కదా అని మీరు అనుకోవచ్చు పక్షపాతి కాదు తర్వాత రాహేలు గర్భం కూడా తెరిచాడు అంటే ఇక్కడ ఎందుకు దేవుడు పనిచేస్తాడు ఇదిగో నీవు యాకోబు నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా ఈమె నా ఏర్పాట్లో ఉన్నది రెండవదిగా ఆమె పక్షమును నేను పోరాటం చేస్తాను ఆమె పక్షమును నేను ఉంటాను అనేటువంటి ఆ ఉద్దేశాన్ని ఆలోచన తెలియచేయడానికి దేవుడు కొంతకాలం ఏం చేస్తాడంటే ఆమె యాకోబు ప్రేమించేటువంటి రాహేలు గర్భాన్ని మూసి ఇక్కడ చక్కగా చెప్పాడు ద్వేషించినటువంటి లేయా గర్భాన్ని తెరిచాడు లేయా ద్వేషించబడది అయినప్పటికీ దేవుడు గర్భాన్ని తెరిచాడు ఇక్కడ లేయాకి రాహేలు కన్నా ఎక్కువ మంది సంతానం పుట్టారు ఇంకొక విషయం మీరు గమనించండి ఇక్కడ లేయకు ఉన్నటువంటి ప్రత్యేకత నేను ప్రత్యేకతలు కూడా చెబుతున్నా ఆమె ప్రార్థనా పర్రాలు ఆమె దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నది మూడవదిగా ఆమె ఏంటంటే ఆమె యాకోబికి మొత్తం 13 మంది సంతానం దీనతో కలుపుకొని రైట్ 12 మంది కుమారులు దీన కుమార్తె ఎక్కువ మంది లేయా గర్భం నుండి వచ్చారు అయితే ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఎక్కువ మందిని కనడం కన్నా అతి ప్రాముఖ్యముగా
ఇద్దరికి ప్రాముఖ్యమైన తల్లి అయింది. మొట్టమొదటికి ఎవరికంటే లేవికి, తర్వాత యూదాకి. చూడండి, ఈమె దేవుని ఏర్పాట్లో ఉన్నప్పుడు ఈమె గర్భము కూడా దీవించబడ్డది. ఎందుకు లేవి యూదానే ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారంటే, వీరిద్దరూ కూడా, లేవి అంటే అర్థం ఏంటంటే హత్తుకునేటువంటి వాడు. ఈమె గర్భము నుండే ఈ యొక్క దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి లేవి గర్భము నుండే యాజకత్వం అనేది లోకంలోకి వచ్చింది. దేవుని హత్తుకునేవాడు, నిత్యము దేవుని యొక్క మందిరములో ఉండి దేవునికి స్తుతులు ధూపము నిరంతరము ధూపము వేసేటువంటి యాజకుడు, యాజకత్వాన్ని యాజకత్వానికి మూల పురుషుడైనటువంటి లేవి ఈమె గర్భముల నుండి వచ్చాడు. అదే కాదు, రెండవదిగా యూదా. యూదా అంటే మనందరికీ తెలుసు, స్తుతి, దేవుణ్ణి స్తుతించేటువంటి వ్యక్తి. దేవుణ్ణి హత్తుకొని ప్రజల పక్షముగా దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క సన్నిధిలో నిరంతరము ధూపం వేసేటువంటి యాజకుడు, యాజకత్వం అనేటువంటి ఇది ఎవరి గర్భం నుంచి వచ్చిందంటే లేయ గర్భం నుంచి. రెండవదిగా నిత్యము దేవుని స్తుతించే, ఇంతకన్నా గొప్ప ఆత్మీయ ఆశీర్వాదాలు లేవు. మన దేవునికి సమీపంగా ఉండి నిత్యము దేవుని స్తుతించడం కన్నా ఇంకా ఆశీర్వాదాలు ఏముంటే చెప్పండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, రెండవదిగా యూదా దేవుని స్తుతించేవాడే కాదు, యూదా నాయకుడయ్యాడు. రెండు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎవరి గర్భం నుంచి వచ్చినాయంటే లేయా గర్భం నుంచి. యాజకత్వము, నాయకత్వము, యాజకత్వము నాయకత్వము కూడా ఈ ద్వేషించబడిన, నిరాకరించబడిన, అదేవిధంగా ఎవరు ఇష్టపడినటువంటి లేయా గర్భము నుండి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలని దేవుడు తీసుకొచ్చినట్లు దేవుని యొక్క వాక్యములు మనం చూస్తాం. వాస్తవంగా ఈ యొక్క పాది పరిమళ గారు ప్రార్థనా పర్వాలే కాకుండా ఈ సంఘము నుంచి చాలామంది సేవకులు వచ్చారు. ఎంతమంది వచ్చింటారండి? ఎనిమిది మంది సేవకులు, యాజకులు దేవుని యొక్క మందిరములో నిరంతరము నిలచి అనేకుల కొరకు ప్రార్థన చేసేటువంటి 8 మంది సేవకులు, ఆ యొక్క విశ్వాసులను నడిపించేటువంటి, ఆత్మీయ జీవితంలోకి నడిపించేటువంటి ఆత్మీయ నాయకులు 8 మంది. ఇదిగో ఈ తల్లి గర్భం నుండి, జీకే బాబు గారు ఈ తల్లి గర్భం నుండి వచ్చారు. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. రాహేలు గర్భం కూడా దీవించబడది, రాహేలు గర్భం దీవించబడదు నేను చెప్పలేదు, దీవించబడది. కానీ రాహేలుకు వెళ్ళింది ఏంటి తెలుసా? రాహేలుకి భూ సంబంధమైన రాహేలు గర్భం దీవించబడది. రాహేలు నుంచి యోసేపు వచ్చాడు. యోసేపుకు వచ్చిన ఆశీర్వాదం ఏంటంటే భూ సంబంధమైంది, రెట్టింపు ఆశీర్వాదము, రెండు పాల ఆశీర్వాదము. కానీ లేయా గర్భం నుండి వచ్చింది మాత్రము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, యాజకత్వము, నాయకత్వము. అదే యూదా గోత్రము నుంచి మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసే వచ్చాడు. చప్పట్లు కూడా దేవుని మహింపరుస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా చూడండి, మరి ద్వేషించబడ్డటువంటి ఆ లేయాను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. మనం చాలాసార్లు గమనించాం, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి స్త్రీ, ప్రార్థనాపరురాలు, అదేవిధంగా ఆత్మీయ సంతానానికి, మంచి సంతానానికి ఆత్మీయ తల్లి, నాయకత్వాన్ని, యాజకత్వాన్ని తన గర్భం నుండి తీసుకొచ్చినటువంటి ఆత్మీయ తల్లి ఈ లేయా. చివరిగా నేను ఇంకొక విషయం చెప్పి, ఎక్కువ సమయం లేదు కాబట్టి ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఇలాగూ కొనసాగుతుంది ఆ యొక్క లేవి యాజకత్వాన్ని బట్టి మా యొక్క లోక ఇశ్రాయేలు ప్రజలందరూ దీవించబడ్డారు. మరి ఆ యూదా గర్భం నుండి వచ్చినటువంటి యేసే ద్వారా మనందరము దీవించబడ్డాం. మూడవదిగా ఆమె చనిపోయినప్పుడు ఎక్కడ పాతి పెట్టబడ్డదో చూడండి, ఆదికాండము 49:31 అక్కడనే వారు అబ్రహామును, అతని భార్య అయిన షారాను పాతి పెట్టిరి. అక్కడనే ఇస్సాకును, అతని భార్య అయిన రెబ్కాను పాతి పెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతి పెట్టి తిని. మనకి పితరులు ఉన్నారు కదా, ఆది కాండములు పితరులు ఉన్నారు, ముగ్గురు కదా, ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. పితరులే కాదు, మనకు పితరములు కూడా ఉన్నారు. ఎవరు? షారా, రెబ్కా, ఇంకా లేయా. మామూలుగా పితరముల లెక్కలు ఎవరు కూడా రావాలి? రాహేలు కూడా రావాలి. కానీ రాహేలు ఇద్దరికి జన్మనిచ్చిన తర్వాత, ఎవరికి? యోసేపుకి జన్మనిచ్చింది, బెన్యామీనికి జన్మనిచ్చింది. బెన్యామీనికి జన్మనిస్తూ, బెన్యామీనికి ఆ యొక్క జన్మనిస్తే ఏం చేస్తుందంటే
ఆ ఇచ్చేసింది చనిపోయింది. ఏం చేస్తాడు, వెళుతూ వెళుతూ ఎఫ్రాత మార్గంలో పాతి పెట్టారు. కానీ ఈమెనైతే అబ్రహాము భార్యని శారని ఎక్కడ పాతి పెట్టారు, ఇస్సాకు భార్యటువంటి రిబ్కాని ఎక్కడ పాతి పెట్టారు, అక్కడే ఈ లేయాని కూడా పాతి పెట్టారు. చూడండి, ఈ యొక్క ఆధిక్యత పితృరాలయ్యేటువంటి ఆధిక్యత రాహేలికి దక్కల. దేవుని యొక్క ఏర్పాటులో దేవుని యొక్క అనాది సంకల్పంలో ఉన్నటువంటి లేయాకు మాత్రమే దక్కింది. అందుకని అంటున్నాడు చాలా స్పష్టంగా తేటగా ఏమని చెప్తున్నా అంటే, వారు మా తాత మా యొక్క నాన్నమ్మను అక్కడ పాతి పెట్టాడు, మా నాన్న మా అమ్మను అక్కడ పాతి పెట్టాడు, నేను దేవుని యొక్క ఏర్పాటులో ఉండి మా యొక్క యూద జనాంగానికి పితృరాలుగా పరిగణించబడేటువంటి ఈ లేయాని కూడా అక్కడే పాతి పెట్టాను అని చెప్తాడు. ప్రే దేవుని బిడ్డలారా, ఇదంత గొప్ప ఆశీర్వాదము. నిరాకరించబడినటువంటి రాయి, ఈమెను ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు, కుటుంబం కూడా పట్టించుకుని ఉండదు. జబ్బు కండ్లు కలిగింది, చూడటానికి అంత అందంగా లేదు అని. కానీ దేవుని యొక్క ఏర్పాటు ఉంది కాబట్టి ఈ దిన మన బైబిల్లో ఎంత గొప్పగా ఆమె గురించి రాయబడ్డది, ప్రార్థనా పర్వాలు ఆమె. రెండవదిగా ఇంకా ఏం చెప్పాను, ఆమె గర్భము నుండి రెండు ఆత్మ సంబంధమైన ప్రాముఖ్యమైన అతి ప్రాముఖ్యమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వచ్చాయి. ఏసేపు కూడా వచ్చింది, రాహేలు సంతానానికి కూడా ఇచ్చాడు, అది భూ సంబంధమైంది. ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఎంతకాలం అనుభవిస్తాం చెప్పండి, ఎంతకాలం? మన అందరికీ తెలుసు, మనం చాలాసార్లు ఈ లోకంలో సంపాదించింది ఏది కూడా. ఈ మధ్యనే లాక్డౌన్లో మా చర్చి ఓనర్ చనిపోయాడు, 50 సంవత్సరాలు ఉండొచ్చు. ఆయనకి నెలకి లాక్డౌన్ రాకముందు నెలకి ఆయనకి రెంట్ల ద్వారా వచ్చేది 20 లక్షల రూపాయలు. ఏమి అనారోగ్యంతో ఏమి అనుభవించలేకపోయాడు, ఏమి తీసుకెళ్ళలేకపోయాడు, చెడ్డ పేరు కూడా మూట కట్టుకున్నాడు. జాగ్రత్తగా గమనించండి, మరి మనం ఏమి ఎంత సంపాదించినా మనం ఏమి తీసుకొని వెళ్ళలేమని మనకు తెలిసి కూడా దాని కొరకు మనం ఆరాటపడుతూ ఉంటాం. మనం ఆరాటపడవలసింది దేని కొరకు అంటే మంచి సాక్ష్యము కొరకు. ఇదిగో ఈమె ఇద్దరు ఎవరైతే మనం జ్ఞాపకం చేసుకుంటున్నామో ఆమె మంచి సాక్ష్యం పొందింది, మంచి పోరాటం పోరాడింది, విశ్వాసాన్ని కాపాడుకుంది, తన పరుగును కడముట్టించుకుంది. నేను ముగించబోతున్నాను, ప్రేమ దేవుని బిడ్డలారా, మనం కూడా అట్టి జీవితం మనం జీవించాలి. చాలాసార్లు లేయని మనం జ్ఞాపకం చేసుకో, మరి లేయా అలాగూ జీవించింది. ఈ దినమున మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారు, ఇంకా చాలామంది 800 మంది అనుకోండి, 700 మంది సంఘంలో ఉన్నారు, వారందరూ కూడా జీకే బాబు గారి పరిచర్య ఫలితం. అయితే ఆయనతో పాటు తన భార్య పరిచర్యలు మంచి సహచరునిగా మంచి భాగస్వామిగా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థనాపరాలుగా ఉంది కాబట్టి మీరందరూ దీవించబడ్డారు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుదాం ఆమె జీవితాన్ని బట్టి. ప్రేమని దేవుడారా, మనందరినీ కూడా దేవుడు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. నీకు గుర్తింపు ఉన్నా లేకపోయినా కానీ దేవుడు ఈ లోకములు నేను ఎందుకు పెట్టాడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవునికి సాక్ష్య జీవితం జీవించు. అనేకులకు ఆత్మీయ తల్లిగా నీ గర్భము నుండి ఎవరు నేను పట్టించుకోకపోవచ్చు, సంఘములో నీకు అంత ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు, కానీ నీ ద్వారా కొంతమంది దేవుని యొక్క సువార్త వినాలి, నీ ద్వారా కొంతమంది రక్షించబడాలి. చూడండి ప్రేమ దేవుని బిడ్డారా, ఆంటీ కన్నా ముందు ఈ సంఘము నుండి ఎవరైతే చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళారో నేను అనుకోవటం వాళ్ళందరూ కూడా ఆంటీ చనిపోయి పోయిన సంవత్సరం చనిపోయినప్పుడు వాళ్ళందరూ చక్కగా ఆహ్వానం ఇస్తారు, వాళ్ళందరూ ఆమెని పరలోకానికి ఆహ్వానించి ఉంటారు. ఒక మునుపు అందరూ చదవండి జాగ్రత్తగా, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. అతడు కొనిపోబడక మునుపు, మరణం మనందరికీ వస్తుంది, మరణానికి ఎవరు కూడా అతీతులు కాదు. దానికి ముందు నువ్వు పొందవలసిన సాక్ష్యం ఏంటంటే అతడు దేవునికి ఇష్టడై ఉండినని సాక్ష్యము పొందాడు. హానోకు అంటే అర్థమేంటి, హానోకు అంటే ప్రతిష్ఠితుడు అని అర్థం. దేవుని కొరకు ప్రతిష్ఠించబడి 300 సంవత్సరాలు కుటుంబంతో కుటుంబంతో కలిగి దేవునితో నడిచాడు. నీవు దేవునితో నడువు. ఈ దైవ జనరాలు దేవునితో నడిచింది 70 సంవత్సరాలు. అనేక మందికి దీవెనకరంగా ఉంది, మంచి సాక్ష్యం పొందుకుంది. నీవు కూడా ప్రేమ దేవుని బిడ్డలారా, లేయవలే అందరూ రాహేల్ని గుర్తిస్తారు. ఎందుకంటే మనం కూడా మనుషులం కాబట్టి పైరూపాన్ని గుర్తిస్తాం, తలాంతుని గుర్తిస్తాం. అయినప్పటికీ నీవు దేవుని యొక్క దృష్టిలో నువ్వు లేయవలె ఉన్నట్లయితే దేవుని దృష్టిలో నువ్వు గుర్తింపు పొందుతావు. హల్లెలూయా. ఏ గుర్తింపు కావాలి చెప్పండి మీకు, మనుషులు చూసినా చూడకపోయినా దేవుని గుర్తింపు చాలా అవసరం. మరి లేయ గురించి జీవగ్రంథంలో రాయబడ్డది, దేవుని ఏర్పాటులో ఉన్న స్త్రీ,
ప్రార్థనా పరురాలు, ఆత్మీయ తల్లి, అదేవిధంగా మనందరికి ఆమె పితరురాలు. ఐదవదిగా మంచి సాక్ష్యం పొందుకుంది. అట్టి కృప కలిగి, అట్టి యొక్క గొప్ప సాక్ష్యం కలిగి నువ్వు ముందుకు సాగు. మనం చెప్పలేము ఏ దినం ఎలా ఉంటుందో మనకు తెలియదు, కనుక మంచి సాక్ష్యం పొందుదాము. అట్టి కృపదేవుడు ఇక్కడ చేయని మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమె. పరిశుద్ధుడు అయిన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇప్పటి వరకు లేఖనాల ద్వారా నా ప్రతి మాట మా అందరి హృదయాల్లో అయ్యా మేము భద్రపరుచుకొని మా ముందు అయ్యా ఉంచిన పరిచర్యని మేము కొనసాగించడానికి నీ రాకడ వరకు మా జీవితకాల పర్యంతం వరకు దేవ నీ ఎదుట మీకు ఇష్టలముగా ఉండి అనేక మంది నీ రాజ్యం కొరకు సిద్ధపరిచేవారంగా నిలబెట్టమని ఈ మాటలు వింటూ ఉన్న ప్రతి వారిని ఆన్లైన్లోనూ అలాగే కూర్చొని వింటున్న ప్రతి వారిని కూడా సిద్ధపరచమని మీ సేవకులపై నీ ప్రత్యేకమైన అభిషేకం నుంచి ఇంకా బలపరిచి వాడుకునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మరి వందన సమర్పణ విన్నాం. జీ ప్రభాకర్ ఉన్నారు, వారు ముందుకు వచ్చి వందన సమర్పణ చేస్తారు. పరిశుద్ధ నామానికి వందనాలు. మీ అందరు కూడా ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన కొడుకులో పాల్గొన్నందుకు మా కుటుంబ పక్షంగా మరియు సంఘపక్షంగా కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి సంఘ విశ్వాసులందరినీ కూడా ఆహ్వానించలేకపోయాం, కానీ ఆహ్వానించిన మీరందరూ కూడా షార్ట్ టైంలోనే చెప్పినా సరే వచ్చారు. అందును బట్టి మా కుటుంబ పక్షంగా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అంతేకాదు ఈ దినం చాలా దూర ప్రాంతం నుంచి వచ్చి దేవుని వర్తమానాన్ని అందించిన రవిభవన్ గారికి మా కుటుంబ పక్షాన ప్రత్యేకమైన వందనాలు. వేదిక మీద ఉన్న దైవ సేవకులందరికీ కూడా సంఘపక్షంగా కుటుంబ పక్షంగా కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నడిపించిన సమయాలకి వారి సంఘ విశ్వాసులు ఈ వీడియో కార్యక్రమం చేస్తున్నారు వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. వంట విషయంలో సహాయం చేసిన మా పిన్ని గారికి, సంఘ విశ్వాసులు కొంతమంది ఉదయం నుంచి పనిలోనే ఉన్నారు, వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మీ అందరి కొరకు కూడా ప్రేమ విందు ఏర్పాటు చేయబడ్డది. మీరందరూ కూడా ఆహారం భుజించారు. మా కుటుంబం గురించి ప్రార్థించవలసిందిగా ప్రత్యేకంగా మనం చేస్తున్నాను. అంతేకాదు మా నాన్నగారి గురించి, మా కుటుంబ సభ్యులందరి గురించి కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థిస్తూనే ఉన్నారు. ఆయన ఇంకా వ్యక్తిగతంగా ప్రార్థించవలసిందిగా మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించుగా. గారి కన్నా ముందు ప్రభు సన్నిధికి వెళ్ళారు, వారందరూ కూడా ఆహ్వానించుంటారు అని నేను అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళి మరి పాశ్వం గారు అక్కడ ఇంకా వారికి ప్రభువుని గురించి బోధిస్తూ ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నా. ప్రభువుని వారందరితో కలిసి స్తుతిస్తూ ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ భూలోకంలో మనందరి మధ్యలో మనతో ఉండి దైవ సేవకులు గడుపుతూ ఉంటే మరి వారి బిడ్డల కొరకు వారు ముందుగా వెళ్ళి అక్కడ వారిని ఇంకా ప్రోత్సహిస్తూ వారితో కలిసి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారని నేను నమ్ముచ్చు ఉన్నా. అయితే మరి ఈ సమయంలో మనం ఇంకా బలపడు కొరకై, అలాగే ఆయన రాకడకు సిద్ధపడుట కొరకై మరి వారి హృదయంలో ఉన్న కొన్ని మాటలు తెలియజేయవలసిందిగా ఈ సమయాన్ని దైవ సేవకులకు అందిస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన పాస్టర్ గారు మరణించిన దుఃఖం కంటే గడిచిన 3 దినాలు ఈ మందిరంలో ఆరాధనలు లేకుండా, ప్రార్థన లేకుండా మీ కుటుంబాల్లో మీరు కూడా గ్యాప్ లేకుండా ఉండటం నన్ను ఎంతగానో బాధించింది, మీరు కూడా బాధపడుతున్నారు. కానీ ఈ దినం 3 మాసాల తర్వాత ఎంతమంది సంఘంలో ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఈ దినం మరి పాశ్చమ్మ మరణించిన 1 సంవత్సరం దినాలు గడిచిపోయినాయి. ఆవిడ 1979 వివాహం జరిగింది మాకు. 2019 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల్లో కలిసి ముందుకు సాగాం. మీ అందరి సహకారం, సహాయంతో, ప్రార్థనతో ఈ మందిరం కూడా, ఈ సంఘం కూడా 40 సంవత్సరాలు ముందుకు సాగింది. మిమ్మల్ని ప్రత్యేకంగా ప్రభు పేట అభినందిస్తున్నాం మాతో సహకరించిన. ఆవిడ చనిపోద్ది అనుకోలేదు నేను.
ప్రతి సంవత్సరం మా ఇంట్లో ఒక తుఫాను వచ్చేది. అది ఏ విధంగా కానీ, ఆత్మీయంగా కానీ, కుటుంబపరంగా కానీ ఏదో ఒక తుఫాను వచ్చేది. ఆ తుఫాన్లు వచ్చిన సమయంలో మా ఇద్దరికి చాలా వాదం జరిగేది. అప్పుడు ఆవిడ అనేది, నేనే ముందు సరిపోతాను, ఈ సమస్యలు నాకు వద్దు, మరి నేను కూడా అనాలి కనుక నువ్వు వద్దులే, నేనే సరిపోతాను, నేను అదే ప్రార్థన చేస్తాను. చాలాసార్లు ఇది జరిగింది. అయితే ఆవిడే ప్రభు దగ్గరికి వెళ్ళింది. అంటే ఎవరు ప్రార్థన గొప్పది? అయ్యా, ఆవిడ ప్రార్థనే బలమే. ఈ బైబిల్, నాకు వివాహం అయ్యే వరకు నాకు సొంత బైబిల్ లేదు, నేను ఎప్పుడు కొనుక్కోలేదు. ఆవిడ వివాహం చేసుకున్న తర్వాత ఆవిడ దశంభాగం తీసి విజయవాడలో పే స్లిప్లో పెట్టి బీరువాలో కింద పెట్టారు. ఒకసారి ఒకరోజు తాగటానికి డబ్బులు లేకపోతే ఇక దశంభాగం డబ్బులే ఉన్నాయి, రెండు నెలలు తీసుకున్నాను. ఒక నెలది తాగేశాను, ఇంటికి వస్తే తిట్టుద్దని ఒక నెలది బైబిల్ కొనుక్కున్నాను. నేను సొంత బైబిల్ కొనుక్కోవటానికి నా జీవితంలో మొట్టమొదటి ప్రాముఖ్యమైన వ్యక్తి నా భార్య. దేవునికి స్తోత్రం. నేను పిల్లల పిల్లలను నీవు చూచాను, ఐదుగురు బిడ్డలనిచ్చాడు. నీ భార్య ఫలించు, శారీరక సంబంధమైన బిడ్డలతో పాటు ఆత్మ సంబంధమైన బిడ్డలను కూడా దేవునిచ్చాడు. దేవునికి స్తోత్రం వచ్చింది. అలాగే కరోనా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ దినాల్లో తను లేకపోవటం దేవునికి మహిమ. ఆవిడ చనిపోయిన తర్వాత నేను మొట్టమొదటి దినం బెడ్రూమ్లో ప్రార్థన చేయటం ప్రారంభించాను. దేవునితో పోట్లాడాను, నువ్వెందుకు నా భార్యను తీసుకున్నావు? నేను కదా పేషెంట్ని, హార్ట్ పేషెంట్ని, నాకు నువ్వు ఇచ్చిన ఆయుష్ గడిచి దాటిపోయింది, నేను చనిపోవాలి, ఆమె నేను తీసుకున్నాను, ఇది నీకు న్యాయమేనా అని ప్రార్థన చేసినప్పుడు ఆయన నాతో మాట్లాడి మాట్లాడేటంటే, లాజరు దేవుని దగ్గర నెమ్మది పొందుచున్నది కనుక నీ భార్య దేవుని సన్నిధిలో నెమ్మది పొందుచున్నది. నీ భార్య నిత్య జీవితం తీసుకుంది, పరలోక రాజ్య పౌరసత్వం కలిగి అక్కడికి వెళ్ళింది. ఆ మూడు మాటలు నన్ను ఆదరించినవి, ఓదార్చింది. దేవునికి స్తోత్రం. అయితే చనిపోయిన తర్వాత ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అప్పుడు పాస్టర్ పీటర్ గారు జ్ఞాపకం వచ్చారు. ఇప్పటికి ఆయన భార్య చనిపోయి 20 సంవత్సరాలు. ఆయన భార్యే కాదు, భార్యలు చనిపోయిన వారందరూ కూడా ఒంటరితనంగా ఒంటరితనాన్ని ఎలా అనుభవిస్తున్నారు అని నేను ప్రశ్నించుకుంటే, ఇట్ ఈస్ ది గాడ్స్ విల్, దేవుని చిత్తం ఇది. ఎవరొకరు తప్ప ముందుకు వెళ్ళాలి, ఎవరు తర వెళ్ళాలి. నీ ఒంటరితనంలోకి నువ్వు ప్రభువును ఆహ్వానించు, దేవుణ్ణి ఆహ్వానించు, పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించు అని పరిశుద్ధాత్మ దేవుని నన్ను ఆదరించి దేవునికి స్తోత్రార్చిత. అందరూ కూడా చనిపోయిన తర్వాత మంచి మాటలు చెబుతారు, కానీ నా భార్య గురించి నేను చెప్పే ఒక చెడ్డ మాట ఏంటంటే, చాలా మొండిది. ఎంత మొండిదంటే అది అనుభవించి నాకు తెలుసు. అయినప్పటికీ దేవుడు మా ఇద్దరిని ఈ పరిచర్యలో కొనసాగటానికి దేవుడిచ్చిన కృపను బట్టి నేను దేవునికి స్తోత్రాలు చేస్తాం. మాకు ఇచ్చిన ఇద్దరు బిడ్డను బట్టి, బిడ్డను బట్టి మేము ముందుకు సాగుతున్నాం. మీరిచ్చిన సహాయాలు, మీరు చేసిన ప్రార్థనలు మా కుటుంబాలకి, మా వెనకాల చాలా విలువైనవి. అందరం బట్టి నేను ప్రత్యేకముల్ని అభినందిస్తున్నాను. ఒక్కోసారి ఆదివారం
ఆరాధన అయిపోయిన తర్వాత రాత్రి మేము పడుకోబోయే ముందు మా కాన్వర్సేషన్ ఏంటంటే ఎవరు రాలేదు ఎవరు రాలేదు ఎవరు రాలేదు వాడి పేర్లన్నీ చెప్పేది చెప్పి కాసేపు నన్ను తిట్టేది మనం హౌస్ విజిట్ చేయట్లేదు నువ్వు రావట్లేదు అందుకనే వాళ్ళు రావట్లేదు సో ఇలాంటి పరిస్థితులు అన్నిటికూడా దేవుడు మమ్మల్ని నడిపించాడు సంవత్సర దినాలు గడిచిపోయింది వెనుకున్న దైవ సేవకులు మీరందరూ కూడా చేసిన ప్రార్థన బట్టి ప్రత్యేకమైన వందనాలు నేను ప్రభుపేట మనవి చేస్తున్నా మన సంఘంలో నుండి బైబిల్ కాలేజీకి వెళ్ళిన పాస్టర్ గోపాల్ డేవిడ్ ఖమ్మంలో పరిచర్య చేస్తున్నాడు ఆ అబ్బాయి చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు వారం క్రితం ఆ అబ్బాయికి పాజిటివ్ వచ్చింది హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఎవరు తీసుకోలేదు ఆ అమ్మాయి ఏడుస్తూ ప్రార్థన చేయమంది ప్రార్థన చేశాం నాలుగో రోజు మళ్ళా ఫోన్ చేసి అంకులు పాజిటివ్ తగ్గిపోయింది దేవుడు స్వస్థపరిచాడు ఆ ఛాతిలో ఉన్న ఆ యొక్క సమస్యను తీసివేయాలని మీరు ప్రార్థన చేయండి చెప్పాడు కనుక మీరు కూడా ఆ గోపాల్ డేవిడ్ గారి కొరకు ప్రార్థన చేయాల్సిందిగా నేను మనవి చేస్తూ ఆదివారం మూడు ఆరాధనలు జరగబోతున్నాయి దయచేసి గమనించండి ఆదివారం మూడు ఆరాధనలు యథావిధిగా జరగబోతున్నాయి కనుక దయచేసి ఎవరి ఆరాధనకి వారు సమయం తీసుకుని ప్రార్థనాపూర్వకంగా మీరు సిద్ధపడి రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను క్వైర్లో పాటలు పాడే బిడ్డలు దయచేసి శనివారం సాయంత్రం ప్రాక్టీస్కి రండి మరలా మనం తిరిగి దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు నూతన ద్వారాలు తెరిచాడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను 29వ తారీఖు ఫిర్జాతి కూడా పెళ్ళి అవుతుంది నేను పెళ్లి చేయాలి 2 నెలల క్రితం డేట్ ఇచ్చాను వెళ్ళబోయే ముందు విజయవాడ పెళ్ళికి వెళ్ళి వచ్చే నువ్వు పాజిటివ్ వచ్చింది మళ్ళీ ఈ పెళ్ళికి వెళ్ళి మళ్ళీ పాజిటివ్ తెచ్చుకుంటావా అని సాతాను నన్ను డౌట్ చేశాను నేను అన్నాను సాతానా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం నా మీద పరీక్షించుకుని వెళ్తున్నాను అక్కడ కూడా యేసు ప్రభు రక్తాన్ని పరీక్షిస్తున్నాను శానిటైజర్ కంటే నా ప్రభు యొక్క రక్తం చాలా పవర్ఫుల్ నాకేం కాదని చెప్పి పెళ్లి చేసుకుని వచ్చిన సాయంత్రం కొంచెం మళ్ళీ భయం వేసింది కొంచెం జ్వరం వచ్చింది దేవా నీవు దేవు నీవు ప్రభువులకు ప్రభు వైద్యులకు వైద్యుడు కనుక నాకు కానీ నా సంఘానికి కానీ ఎవరికి కూడా ఇక కరోనా రాకూడదు నా సంఘంలో ఏ బిడ్డ కూడా ఏ కుటుంబం కూడా కరోనాతో బాధపడుతున్నారు చనిపోయారనే మాట రాకూడదు నీవు మా దేవుడు సంకల్పం కనుక మీరు ప్రార్థనాపూర్వకంగా మూడు ఆరాధనలకు రావాల్సిందిగా నేను ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను దేవుడు ఈ మాటలు దీవించునుగాక నీ పాదములను సమీపించడానికి నీ ఉన్నతమైన నామాన్ని కీర్తించడానికి దేవా మీరిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా మా తోటి దైవ సేవకులు మమ్మలందరినీ కూడా పరిచయ కొరకే సిద్ధపరిచిన అయ్యా మీ దాసులు రవిరం జీకే బాబు గారిని బట్టి దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం వారి కుమార్తె కుటుంబాన్ని బట్టి కుమారుడు కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం వీరిని విడిచి వెళ్ళిన అయ్యా దైవజనురాలు అయ్యా శ్రీమతి జి పరిమళ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం వారి యొక్క ప్రార్థన జీవితము ద్వారా ఈ ప్రాంతంలో అనేక ఆత్మలను అయా నీ రాజ్యములోనికి అయా చేర్చబడటానికి వాడుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు వారు వెళ్ళినటువంటి నాయన అయా దినము నుండి ఇప్పటి వరకు నీ బిడలను ఆదరించారు బలపరిచారు ధైర్యపరిచారు దేవా మరి ముఖ్యంగా మీ దాసులు దేవా ఒంటరిగా ఉండగా వారి యొక్క ఒంటరితనములో వారి యొక్క బంధకాల నుండి విడిపించి మీరు ఆదరించినందుకని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా ఉదయం 3 గంటల నుంచి అయా తిరిగి రాత్రి అయ్యా పడుకునే వరకు కలిసి నా ప్రభువా వారి దినచర్య అంతటిలో ఇరువురు కలిసి అయ్యా ప్రార్థనలో పరిచర్యలో వ్యక్తిగతమైన పనుల్లో వారు వెళుతూ ఉన్నప్పుడు దేవా ఆ యొక్క ఎడబాటు అయ్యా ఇదిగో మర్చిపోలేనటువంటి స్థితిలో ఉన్న మీ సేవకులను మీరు బలపరిచి దీవించండి మీ ఆదరణతో నింపండి అటు దినములు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవా నీవే మీ సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నా
అలాగే నా ప్రభువా వారి ఆత్మీయ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. మరి అలాగే సమయం అందు అయ్యా ఇరువర ప్రభా గోపాల్ డేవిడ్ గారి కొరకు వారి పరిచర్య కొరకు ప్రార్థిస్తూ ఉన్నా అయ్యా. మరణ పడకపై ఉన్న మీ దాసులను అయ్యా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నా. మీ యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని మీ దాసుల మీద ప్రోక్షించమని ప్రార్థిస్తున్నా దేవా. అనేక మంది సేవకులు వారి కొరకు చేస్తున్న ప్రతి ప్రార్థనకి మీ గొప్ప జవాబును అనుగ్రహించమని దేవాన్ని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నా తండ్రి. ఇదిగో మీరిచ్చిన వాగ్దానాలు మేము జ్ఞాపకం చేసుకుని నీ వాక్యాన్ని బట్టి మేము ఆదరించబడుతూ నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని ఘనత కీర్తి మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈ కుటుంబాలను మీకు అప్పగించుకుంటూ ఈ పరిచయను మీకు అప్పగిస్తూ యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో మనం ముగింపు ప్రార్థన చేసుకున్నా. ఆ ముగింపు ప్రార్థన మన మధ్యలో ఉన్న దైవజనులు గోన పిలిప్ గారు చేస్తారు. ఆ తర్వాత దైవ ఆశీర్వాదాన్ని మన మధ్యలో ఉన్న బీసిక దేవదానం గారు దైవ ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరు లేచినట్టయితే మనం ప్రార్థన చేసుకుందాం, ఎందుకంటే చివరి ప్రార్థన ఆశీర్వదించింది కాబట్టి. మహాగణుడా, మహోన్నతుడవైన మా దేవ, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, జాలిగల దేవ యేసయ్య, మీ యొక్క ప్రశస్తమైన ఉచితమైన కృపచేత దేవా గడిచి సంవత్సరము నాయన జూలై మాసము 31వ తారీఖు రోజు మా ప్రియ సహోదరి నాయన పరిమళమ్మ గారు ప్రభు మీ సన్నిధిలో చేర్చుకునేందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నమ్మదగిన దేవ, అద్భుతకరుడైన మా దేవుడవు నాయన, విడిచిపెట్టిన కుటుంబానికి మీరు ఆదరణ దయచేయండి ప్రభువా. అయ్యగారు వృద్ధాప్య జీవితంలో ఉన్నాడు ప్రభువా, ఆయన చేసే జీవితంలో మీరు సాయం చేయండి. ఆయనకు మంచి ఆరోగ్యం నింపండి, మంచి శక్తిని బలాన్ని దయచేసి కాపాడమని వేడుకొంచున్నాం. ధవలవరుడా స్తుతులు స్తోత్రములు, రత్నవరుడాసులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయనా. ఇగో తండ్రి వర్తమాన మంచి దాసుని బట్టి జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఇగో తండ్రి దాసుడు ప్రభు అధ్యక్షత వహించిన రంగారావు గారిని బట్టి దీవించండి. ఇగో తండ్రి బీఎల్షిభా చర్చిని ప్రభువా అంచెలుగా వ్యాపం చేయమని వేడుకొంచున్నాము తండ్రి. దున్నవాడవైన మా దేవ, అనువాడవైన మా దేవుడవు తండ్రి, పరిమళగమ్మ గారికి జీగబాబు గారికి బహుమానంగా ఇచ్చిన ప్రభు ఇద్దరు బిడ్డలు బట్టి జ్ఞాపకం చేసుకో ప్రభువా. ప్రభు కరణమ్మ విషయంలో ప్రభు మీరు చేసిన వీళ్ళని బట్టి ప్రార్థిస్తున్నాం. అయా ఆయన భర్తను బట్టి దీవించండి, మనవలను ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. మీ కృపతో జ్ఞాపకం చేసుకు దర్శించమని వేడుకొంచున్నాం. అదేవిధంగా ప్రియ కుమారుడు ప్రభాకరుని బట్టి జ్ఞాపకం చేసుకో, చాలా రోజుని బట్టి జ్ఞాపకం చేసుకో ప్రభు. బిడ్డలు దీవించండి, యవనస్తుడిగా ఉన్నాడు తండ్రి, తల్లి లేకపోయినప్పటికీ ఎంతగానో వేదనతో బాధలతో ఉన్నప్పటికీ ప్రభువా బిడ్డలకు మంచి బలాన్ని శక్తి చేసినందుకు స్తోత్రములు అయినా. దేవ మీరే దీవించండి ప్రభువా. ఇదిగో తండ్రి నీ దాసుడు ప్రభువా, ఈ సంవత్సరం అంతా నాయన నేను శ్రమలు ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభువా, నాయన జీకేబాబు గారి ద్వారా మీరుందరికి ఆయనకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. నాయన మేమైతే ప్రతిరోజు ఆయన కోసము, ఆయన కుటుంబం కోసము వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. సంఘమంతా ప్రార్థన చేసిన దీనికే ప్రభువా మా సహోదరుడికి ప్రభువా ఇదిన మా మీద నెమ్మది చెందుకు స్తోత్రులు చెల్లించుకుంటున్నాం. దేవ మీరే సాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఇదిగో తండ్రి వచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా, సంఘాన్ని దీవించండి ప్రభువా. ఇదైన రేపు ఆదమ నుంచి జరుగుతున్న 3 సర్వీసులలో ప్రభు కృపచూపని వేడుకొంచున్నాను ప్రభువా. మీ యొక్క దయగ్రహస్తం తాకమని వేడుకొంచున్నాము తండ్రి. ఉన్నవాడవైన మా దేవుడు, అనవాడవైన మా దేవ, నీ పాదాలకు వందనాలు చెల్లించు, మీరే సాయం చేయమని దేవ. ఇదిగో తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు దీవెనకరంగా మేలుకరంగా దయచేయమని వేడుకొంచు. ఈ కొన్ని బద్దం కొద్ది మనవులు ఈ ప్రియ కుమారుడు మన ప్రభు అయిన యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున అడిగి గోజారి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సృష్టికర్త అయినటువంటి దేవుని ప్రేమ, రక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, ఇది ఈ జ్ఞాపకార్థకుడికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు, ప్రత్యేకంగా దైవజనుడు జీకే బాబాయ్ గారికి, తన కుటుంబానికి, బిడ్డలకు, సమస్త భక్తకోటికి, ప్రభు మేఘాల మీద నుండి వచ్చే వరకు సదాకాలము తోడయుండును గాక, ఆమేన్.